ఏమాలోచిస్తున్నావు విజేంద్ర? ఏమీ లేదు. నాకు తెలుసు, వైష్ణవి గురించి ఆలోచిస్తున్నావు. అవును, పక్కన తాళికట్టి నిన్నుంచుకొని అలా ఆలోచించడం తప్పని తెలుసు, కానీ పర్వాలేదు, నాకు నీ ప్రేమ గురించి తెలుసు కదా. మర్చిపోవడానికి కొంచెం సమయం పడుతుంది. వైష్ణవిని మర్చిపోవడం అంటూ జరిగిందంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే దుర్గా. నన్ను ప్రేమించినట్టు నాటకం ఆడింది. వాడు తాలి కట్టాడో లేదో వాడితో ఎలా మూవ్ అవుతుందో చూడరా. వెళ్దాం భద్రా, ఇక్కడుండి ఏం చేస్తాం? నన్ను ఇలాంటి సిచ్యువేషన్లో పడేసి వాళ్ళు ఆనందంగా ఉంటే నేనెలా చూడగలను? రౌడీలు ఎంతసేపట్లో వస్తారా? ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తారు దిరు. విజేంద్ర, నాకు బాగా నిద్రొస్తుంది, వెళ్ళి పడుకుందామా? నువ్వెళ్ళి పడుకో దుర్గా. అమ్మో, ఒక్కదాన్ని, నేను పడుకోను, నువ్వు రావాల్సిందే. సరే పద. నీ చేతులతో ఎత్తుకుని తీసుకెళ్ళు. పక్కనే కదా. అయినా సరే, నా వల్ల కాదు, కాళ్ళు నొప్పులు. సరే. అమ్మో, ఇంత బరువు ఉన్నావేంటి, చూడ్డానికి సన్నగా కనిపిస్తావు. నన్నే మోయలేకపోతే రేపు నన్ను మన పిల్లల్ని ఎలా మోస్తావు? ఇప్పుడే భయపెట్టేస్తున్నావు, నడుము పడిపోయేలా ఉంది. విజేంద్ర, చలి బాగా ఎక్కువగా ఉంది కదా. చలి దూరం అవ్వాలంటే మనం దగ్గరైతే సరిపోతుంది. మనం దగ్గరైతే నిజంగా చలి దూరమైపోతుందా? దూరంగా ఉండాలా ప్రశ్నలు అడగకుండా దగ్గరగా వస్తే తెలుస్తుంది. రే దిరు, ఏమైందిరా? ఏమీ లేదు. విజేంద్ర, నాకు నిద్ర వస్తుంది. నువ్వు లోపల పడుకో, నేను ఇక్కడ పడుకుంటాను. ఏంటి, చలిలోనా? పర్వాలేదు. ఏంటి పర్వాలేదు, చలికి గడ్డ కట్టుకుపోతావు, పద లోపల పడుకుందాం. వద్దులే దుర్గా, బాగోదు. బాగోదా? ఏం బాగోదు అంటే అది